గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గోకవరంలో 100 సంవత్సరాలు దాటిన పురాతనమైన వంతెన ఉన్నప్పటికీ మరో విశేషం, ఎస్ ఆకారంలో ఉండడమే ఇటు రాజమహేంద్రవరం నుంచి అటు భద్రాచలం వరకు వెళ్లాలంటే ఈ రహదారి గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ వంతెనపై ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక వాహనం వస్తే మరో వాహనాన్ని తప్పించడానికి కూడా అవకాశం లేనంతగా ఇరుకుగా ఉంటుంది. దీనిపై భారీ వాహనాలు కూడా మలుపు తిరిగేటప్పుడు వంతెనను రాసుకుంటూ పోవడంతో మరింతగా విరిగిపోతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతనంగా వంతెన నిర్మించాలని ప్రయాణికులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. Thank you.